వార గణనం. అందుకే మమ్మల్ని వారు కూర్చోబెట్టాం. అంటే ఆవిడ ఏదో ఒక డేట్ చెప్తారు, ఆ డేటు ఏ వారము అది అవధాని గారు చెప్పాలి. సభా సరస్వతి అయిన మహా అందరికీ నమస్కారం. అక్టోబర్ 14వ తారీఖు 1964వ సంవత్సరం. అక్టోబర్ 14, 1964వ సంవత్సరం. 1964 అక్టోబర్ 14 అమ్మ కూర్చోండి. చాలా మంచి టైటిల్ అడిగారు. ఇప్పుడు నేను అడ్డు తగలకూడదండి, అందుకని తగలట్లేదు. అమ్మ బుధవారం. అవునండి, ఆ బుధవారం అనేది ఎవరి పుట్టినరోజు అంటే ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ అనే మాగాణిలో, ఈ మాగాణిలో తెలుగు సంబరాల పండుగ అనే విత్తనాన్ని నాటినటువంటి గజల్ శ్రీనివాస్ గారి పుట్టినరోజు. గజల్ శ్రీనివాస్ గారి పుట్టినరోజు అండి, అక్టోబర్ 14, 1964 బుధవారం. ధన్యవాదాలు. పుట్టి ఉండదు కాదండో, పుట్టలేదు. మళ్ళీ మీరు సందేహం పెడితే వెనకాల పిల్లలందరూ నన్ను పెద్దదాన్ని అనుకుంటారు. వయసు తెలిసిపోతుంది పాపం. అంతే కదండో, ఆవిడ పుట్టినరోజు కూడా ఇవాడే. అలాగా ఓ ఈ చిన్నపిల్లకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి. చిన్నపిల్ల ఎందుకంటే ఈ కార్యక్రమాలకే మొత్తం ఇంకా పగులు లేదు, రాత్రి లేదు, కర్త కర్మ క్రియ తానే అన్నట్లుగా చాలా కష్టపడిందండి. ఆ జ్యోతి గారు ఎంత కష్టపడిందంటే అసలు మళ్ళీ ఇంకో వారం రోజులు రెస్ట్ తీసుకున్నా ఆ శ్రమ తీరదనమాట, అంత కష్టపడింది ఆవిడ. నా కళ్ళారు చూసాను, ఇంకా భగవాన్ గారి పడిన శ్రమ అయితే చెప్పక్కర్లేదు. ఇంకా మన రామప్రసాద్ గారు, ధవేజీ గారు చాలామంది కష్టపడితేనే ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతుందిలేండి. ఇక ఒక ఆవృత్తం పూర్తి అయిపోయింది అయ్యా. ఇలాగ అవధానంలో ఒక ఆవృత్తం ఎంత టైం పెట్టింది? 4 ఆవృత్తాలు కదా, 4 ఇంతలు పడుతుందో మాత్రం అనుకోకండి. ఇంతవరకు వారంతా అడుగుట ఈమె చెప్పుట, ఇంక ఈ పైన అడుగుటలు లేవు, వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే కనుక చకచక యస్వాహ చకచక ఏదన్న మమా అంటూ నడిపించేస్తుంది ఇప్పుడు అపర్ణ.